హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్న విధంగా ఈ యొక్క వీని చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఈ విధంగా మీరు కూడా మీ ఇంటి వద్ద కొంచెం ఖాళీ స్థలం ఉన్నా సరే పెంచుకోవచ్చండి. మీరు చేయాల్సిన వల్ల ఒక ఇలాంటి ఈ వీడియోలో చూసిన విధంగా ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలను తీసుకోండి, లేదా మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంటి వద్ద ఖాళీ స్థలం లేకుండా మొత్తం గచ్చు వేసినట్లయితే, ఫ్లోర్ వేసినట్లయితే, ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలను ఉపయోగించండి. ఈ ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలను తీసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఫెర్టిలైజర్ షాపులో మీరు అడిగినట్లయితే మీకు ఇష్టం వచ్చిన విత్తనాలను, ఫర్ ఎగ్జాంపుల్ బీనీస్ అయితే బీనీస్, నెక్స్ట్ బెండ అయితే బెండ, ఫర్ ఎగ్జాంపుల్ మనం బీనీస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క బీనీస్ గింజలను తీసుకొని, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్యాడ ఎరువును ఈ యొక్క ప్లాస్టిక్ డబ్బాల్లో నింపబోయే ముందు ప్లాస్టిక్ డబ్బాకు అవతల సైడ్ అంటే ఇక్కడ ఆ రౌండ్ ఉంటుంది కదండి, అక్కడ రెండు దగ్గరలా చిన్న చిన్న హోల్ చేయాలి. ఎందువల్లంటే మనం పోసే వాటర్ ఎప్పటికప్పుడు భూమిలోకి ఇంకుతూ ఉండాలండి. ఆ నీరు నిలవ ఉన్నట్లయితే మనం వేసిన చెట్టు చచ్చిపోయే అవకాశం ఉంది, ఎక్కువ తడి ఉండకూడదు. మనం పోసే నీళ్ళు ఒకవేళ ఎక్కువైనా కూడా ఆ నీళ్ళు మనం పెట్టిన హోల్స్ వల్ల బయటికి వెళ్ళి భూమిలో ఇంకిపోతాయి, దానివల్ల చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలాంటి డబ్బాల్లో సగం వరకే ఎరువు వేసి తర్వాత మ్యాక్సిమం ఒక ఆవు పేడని తీసుకునే విధంగా చూడండి, లేదంటే ఏ పేడైనా పర్వాలేదు. ఆ పేడను తీసుకొని తర్వాత వచ్చి మనం వాటిల్లో ఎటువంటి ఎరువులను, అంటే యూరియా కానీ డిఐపి కానీ వాడకూడదు. అవి వాడినట్లయితే మొక్క బాగా నవ్వురుగా అంటే మినమిన బాగా ఏపుగా రావడం జరుగుతుంది. అప్పుడు పురుగు ఆశించడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా మనం క్రిమిసంహారక మందులు వాడాల్సి వస్తుంది. మనము దీనికి ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం క్రిమిసంహారక మందులు వాడినట్లయితే మన ఆరోగ్యం పాడే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే మన చేతులతోనే మన ఫ్రెష్గా కూరగాయలు పెంచుకోవాలనే ఆలోచనతో మనం ఉన్నాం కాబట్టి మనం ఎటువంటి ఎరువులు అంటే ప్యాడ ఎరువు తప్ప బయట నుంచి డిఐపి కానీ యూరియా కానీ వాడకూడదు. తర్వాత ఒకవేళ మనం ఆ ఎరువులు వాడకపోయినా కానీ పురుగులు ఆశించినట్లయితే యాప సమురు బయట మార్కెట్లో గానుగుల్లో దొరుకుతుంది, యాప సమును కలిపి దాని మీద ఉరికినాయి అంటే ఎట్లా యాప కొమ్మలు ఉంటాయి కదండి, అంటే యాప కొమ్మలు మనం ఒక లీటర్ వాటర్లో తీసుకుని ఒక 10 ml యాప నూనె వేసి కలబెట్టి తర్వాత ఆ యొక్క యాప కొమ్మను ఆ యొక్క యాప సౌండ్లో ముంచి మనకి ఎక్కడ పురుగు ఉందో అక్కడ ఆ చెట్ల మీద మనం అట్లా స్ప్రే చేసినట్లయితే మనకి ఖచ్చితంగా పురుగు నివారణ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే అన్ని కూరగాయలను మనం పండించకపోయినా మనకు కొన్ని కూరగాయలైనా మనం పండించుకొని మన ఫ్రెష్గా మనం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని అనేది మా యొక్క ఆలోచన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.